మనిషికి की దయ్యం పడుతుందా దయ్యం పడితే ఒక భూత వైద్యుడి చికిత్సకు పారిపోతుందా పూజలు చేస్తే మనిషిని ఆవహించిన దయ్యం పారిపోతుందని శాస్త్ర సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో కూడా ఈ దయ్యాలు భూతాలు ఉన్నాయనేగా మీ డౌట్ అయితే ఈ స్టోరీ చూడాల్సిందే కడప జిల్లా పెళ్లిమర్రి పులతల శైవ క్షేత్రానికి ప్రతి శివరాత్రికి భక్తులు పోటెత్తుతారు సాంబశివ అన్నయ్య బండెన్న అంటూ పరమశివుణ్ణి స్మరిస్తూ పూణకంతో ఊగిపోతారు అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో పొలతల క్షేత్రం కిటకిటలాడిపోతుంది హిస్టీరియా లాంటి మానసిక రోగులు చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా ఇదిగో ఇలా పూణకంతో ఊగిపోతారు ఎక్కడెక్కడ నుంచో వచ్చిన భక్తులు తమకు దయ్యం పట్టిందని మొదటగా కోనేటిలో మునుగుతారు అనంతరం స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేస్తారు అనంతరం అక్కడ ఉన్న వైద్యుడి దగ్గరికి వెళ్తారు వైద్యాల హోరు శివుని గీతాలకు అనుగుణంగా భక్తులు ఊగిపోతూ నృత్యాలు చేస్తారు భూతాల వైద్యులు మహిళలకు దయ్యం పట్టిందంటూ జుట్టు పట్టుకొని లాగడం చిత్రహింసలకు గురి చేయడం ఇక్కడ మామూలే చిత్రహింసలకు భక్తులు అలసి పడిపోతారు దీంతో దయ్యం వదిలిందని భక్తులు భావిస్తూ ఉంటారు ఈ తతంగంలో భూత వైద్యుడు అందిన కాడికి లాక్కోవడం హిస్టీరియా లాంటి మానసిక వ్యాధితో బాధపడే రోగుల నుంచి జేబులు ఖాళీ చేయడం భక్తులు భూత వైద్యుని దండనతో ఒళ్ళు గుళ్ళ చేసుకుంటున్నారు ఏదేమైనా శాస్త్రీయంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న నేటి తరుణంలో కూడా ప్రజలు దయ్యాలు భూతాలు అని మూఢ విశ్వాసాలను నమ్మడం ఎంతో దురదృష్టకరమని అంటున్నారు ప్రజలు ఓ కరణే శ్రీకా పార్వతల్లి జనగిరవల్లమ్మ
ये